పుష్ప 2 టైలర్ మామూలుగా లేదు, అందుకనే మన ఫ్యాన్స్ అందరూ ఆ రీల్స్ కోసం అనమాట తెగ ఆరాడు పడిపోతున్నారు. చూసారా, గుండు కూడా చేయించుకున్నాడు. అసలుకి ట్రైలర్ రాగానే పోయి ముందు గుండు చేయించుకొని మన హీరో అయితే జూనియర్ అల్లోచన్ సార్ లాగా 6 మంత్స్ నుంచి అయితే హెయిర్ అయితే మెయింటైన్ చేశారనమాట. ఓన్లీ ఈ షార్ట్స్ కోసం ఇలా ఇప్పుడు మా తడాక అయితే చూపిస్తాం మేము, చూడండి కోసం చేస్తున్నారనమాట. చూసారా, ఇలా గ్రీన్ మ్యాట్ కట్టుకొని వాళ్ళిద్దరే వచ్చి ఇలా కష్టపడతా ఇలా చేస్తున్నారు. అది కూడా ఎర్రటి ఎండలో. ఇక్కడ చూడండి ఇలా ఉంది ఎండలో, మిట్ట మధ్యాహ్నం వచ్చి ఇక్కడ వీడియో చేస్తున్నారు అనమాట. సూపర్ రా. ఎవరికో చూస్తున్నట్టు ఒక దగ్గర కాన్సన్ట్రేషన్ పెంచాడు అనమాట. ఓన్లీ ఈ సీన్ కోసం మా వాడు ఇదిగో ఇలా కష్టపడుతున్నారు. ఇలా ఇలా ఎర్రటి ఎండలో గుండు కూడా కాలిపోతుంది. ఇంత కష్టపడి చేస్తున్నారండి, మామూలు విషయం కదనమాట. సూపర్ కదా. పుష్ప 2 ఒక రేంజ్ లో ఉంటుంది కాబట్టి మన పక్క ఫ్యాన్ మన ఆలోచన గారు వీడియో తీస్తున్న ప్రొడ్యూసర్ ని డైరెక్షన్ ని కెమెరామ్యాన్ ని ఒకసారి చూపిస్తా, ఓకేనా? చూడండి గైస్, వీడు పుష్ప ట్రైలర్ లో శిఖవత్ సింగ్ చూసారా, దానికోసం గుండు కొట్టేసి ప్రత్యేకంగా బాగుంది. నీకు ఫీలింగ్ ఎలా ఉంది గుండు కొట్టించినందుకు? ఫైరేగా డల్లా. హాయ్, పుష్ప షూటింగ్ చేస్తూ ఎలా చేసేస్తున్నారు రంగు? ఎట్లా ఉంటే షూటింగ్ చెప్పండి. పుష్ప ట్రైలర్? పుష్ప ట్రైలర్ ప్లీజ్. ఓకేనా? ఫైర్ కదా. అదిరా, సూపర్ రా, సూపర్ అమ్మా, సూపర్ సిగందనా. అది చేస్తున్నట్టే వద్దు. ఎట్లా చేస్తావు అంటే ఎవరితో మాట్లాడుతున్నట్టే మాట్లాడాలి, ఓకేనా? అది సూపర్ రా, సూపర్ రా, నువ్వు సూపర్ రా నిజంగానే చేయరా. వాడు సూపర్ యాక్టర్ రా. ఇచ్చొద్దు కెమెరాకి లెఫ్ట్ చూడొద్దు. ఇది ఇక్కడ 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 బాడీ స్ట్రైటే, బాడీ స్ట్రైట్, ఫేస్ స్ట్రైటే. తర్వాత అవుట్పుట్ అయితే ఎలా వచ్చిందో మీకు చూపిస్తా ఫుల్ వీడియోలో. కానీ ఇలా అయితే కొంచెం మంచిగా రిస్క్ చేస్తున్నాడు అనమాట. మొత్తం మొబైల్స్లో ఉన్న ఎడిటింగ్ కూడా తమ్ముడే చేస్తాడు, డైరెక్షన్ తమ్ముడే చేస్తున్నాడు. మన యాక్టర్ అనమాట మన జూనియర్ అల్లోజన్ గారు. నెక్స్ట్ కాదు, వరల్డ్ ఫైర్, వైల్డ్ ఫైర్. బాగా స్నాక్స్ కట్. ఎందుకమ్మా అంత పిచ్చి నీకు డెడికేషన్ అంటే వీడియోస్ మీద? తీసుకుని
వచ్చిందో శ్రీవల్లి మాట పుష్ప గారు ప్రపంచానికి తెలిసి ఎలా చేస్తాం మాట మూడు ఉంటే ఎట్లా ఉంటుందో మరి వెళ్ళాం మాట మూడు ఉంటే ఎట్లా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తా. ఓకేనా? ఇది చేసుకుంటా, ఇది ఫోల్డ్ చేసుకుని జేబులు పెట్టుకో. నోట్ లేదు అన్నట్టు సార్ చెప్పండి సార్. పళ్ళతో నగులుతున్నట్టు చేయాలి. పెళ్ళం మాట మూడింటి ఎట్లా ఉంటుందో అదే అదేరా ప్రపంచాన్ని చూపిస్తా. అదే కదా రీల అంటే ఇలా కేడు ఉంది. అది కదా శ్రీవల్లి మాట పుష్పగాడు ప్రపంచానికి తెలిసి ఎలా చేస్తాం మాట మూడు ఉంటే ఎట్లా ఉంటుందో మరి మేరకు వెళ్ళాం మాట మూడు ఉంటే ఎట్లా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తా. ఓకేనా? ఇది చేసుకుంటా, ఇది ఫోల్డ్ చేసుకుని జేబులు పెట్టుకో. నోట్ లేదు అన్నట్టు సార్ చెప్పండి సార్. నోట్ కిల్ అన్నట్టు లేదా నవ్వులు పళ్ళతో నవ్వులుతున్నట్టు చేయాలి. పెళ్ళం మాట మూడింటి ఎట్లా ఉంటుందో అదే అదేప్రా ప్రపంచానికి చూపిస్తా. అదే కదా రీల అంటే ఇలా కేడు ఉంది. అది 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 రావాలి. సీరియస్ అది చేస్తుంది అదే ఇది ఉంటుంది అలా రావాలి. కళ్ళు కానీ బాడీ కానీ తలకాయ కానీ షేకులు అస్సలు వద్దు. స్టిఫ్గా చేయాలి. పోలీస్ సార్ పోలీస్ సార్ నా ప్యాంట్ మీద నడిచిన ఇప్పుడు ఏంటి ఈ ఏరియాకి డాన్ కానీ రాజులకి రాజు కానీ హెల్పింగ్ నేజర్ కానీ ఎవరైనా ఉన్నారంటే రాజులకే రారాజు మహారాజు వేరే రాజు రాజు. ఇదండి మన వాళ్ళు పుష్ప షూటింగ్ అయితే చేస్తున్నారు అనమాట. పుష్ప అంటే అలా కాదు, మామూలుగా మనకి రీల్స్ కోసం.